అందరికీ నమస్కారం. సో నా బర్త్డే సందర్భంగా చాలామంది మెగా ఫ్యాన్స్ అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళు బ్లడ్ క్యాంప్స్ కానివ్వండి, లేదంటే కొన్ని అనాథశరణాలయానికి వాళ్ళు ఫుడ్ పంపిణీ చేస్తారు, కొంతమంది బుక్స్ పంపిణీ చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. నాకు ఒక థాట్ వచ్చింది, ప్రతి సంవత్సరం మనం ఒక టెంపరీ సొల్యూషన్ కింద అవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్, నాకు అనిపించింది ఏంటంటే ఒక్క ప్రాబ్లమ్కి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ తోటి ట్విట్టర్లో నన్ను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ట్యాగ్ చేసి నన్ను ఒక వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్ని కన్స్ట్రక్షన్ ఫినిష్ చేయడం కోసం నన్ను హెల్ప్ అడిగారు. సో ఆ మొత్తం కన్స్ట్రక్షన్ని ఐఎమ్ స్పాన్సరింగ్ దెన్. అండ్ అలాగే చాలామంది మెగా ఫ్యాన్స్ని అడిగాను, ఇలాగా నా బర్త్డేకి ఫ్లెక్సెస్ ఇవేం వద్దండి, నాకు మీరిచ్చే ఆ ఫ్లెక్సెస్కి ఏవైతే ఖర్చు పెడుతున్నారో లేదా మీరిచ్చే ఎంత అమౌంట్ అయినా కానీ 10 రూపాయలు కానివ్వండి, 1 రూపీ కానివ్వండి, ఆ అమౌంట్ నాకు ఇస్తే నేను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి వాళ్ళ పేరున నేను డొనేట్ చేస్తానని చెప్పేసి చెప్తే చాలామంది ముందుకొచ్చి వాళ్ళు ఒక అమౌంట్ అంతా ఇచ్చారు, ఆల్మోస్ట్ 1 లాక్ ప్లస్. సో ఫ్యాన్స్ అంత సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీషన్ వరకు నేను స్పాన్సర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక 1 ఇయర్ వరకు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ అవ్వడానికి నేను స్పాన్సర్ చేస్తున్నాను. ఇవేవి నాకేదో గొప్పలు చెప్పుకోవడం గురించి కాదండి, నేను నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాలి, ఎవరో ఒకరు కానీ లెట్ బి ద స్మాలెస్ట్ ఆఫ్ కిడ్ టు బిగ్ పీపుల్, ఎవరైనా కానీ ఒక్క ప్రాబ్లమ్కి కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వగలిగితే ఐ థింక్ వీ కెన్ క్లియర్ అవుట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్స్ మై ఓన్లీ హోప్ అండ్ దట్స్ రీజన్ వై నేను యాక్చువల్లీ ఇది పబ్లిక్ డొమైన్లో చెప్తున్నాను. ఐ హోప్ యు గైస్ డోంట్ గెట్ మీ రాంగ్. థ్యాంక్ యూ. జై హింద్.